हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू अत्तमरुचुलु नेनु मरोक वेरैटी तो मा माई गारिनि तीसुकोच्चेसानंडी इगरंडी ई रोजु ए रेसिपी अनेदी चूपिंचबोतुन्नारु नमस्ते अंडि दि गोदावरी पंडुगप्पु अंटारंडि दीन्नि चेपनि दानि इगुरु पेडुतुन्नानु दानि पुलुसु कूडा चेसुकोवच्चु कानी इगुरे टेस्ट गा उंटुंदि फ्राई टाइप लो इगरंडि इदि ఇది ఏ చేపమా ఇగరండి అంటే సముద్రం పండుగప్పమ్మ సముద్రం చేపది ఉప్పు నీటి చేప ఉప్పు నీటి చేప అది చెరువు చేప కాదు ఉప్పు నీటిలో బతుకుతది ఇది ఓకే చాలా బాగుంటది టేస్ట్ చేస్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు పండుగప్ప ఇగురు ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అత్తమరిచిలు ఇప్పుడు ఏం చేసుకుందామండి చూడమ్మా వెడల్పు గిన్నె ఒకటి తీసుకుని ఓకే అందులో చేప ముక్కలు ఓకే పండుగప్ప శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని ఒకటి ఒకటి కింద ఇలా బౌల్లోకి వేసుకుంటున్నారండి సో ఇలా ముక్కలన్నిటినీ ఆ బౌల్లోకి ఇలా సెట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే మ్యారినేటింగ్ ప్రాసెస్ అనేది చూస్తున్నారండి ఇగరండి ఈ చేప ఎందుకండి నాకు ఎందుకో మెత్త మెత్తగా కనిపిస్తుంది ఈ పండుగప్పు చేప అంటారండి దీన్ని ముళ్ళు తక్కువ ఉంటాయి బాగా దాని గురించి ముక్క నిలబడదు ఓకే అందుకని గట్టిగా కూడా ఉండదు ఓకే దాని గురించి జాగ్రత్తగా చేసుకోవాలి దీన్ని ఓకే ఇది మన సైడ్ ఎక్కువగా దొరుకుతుందండి అది గోదావరి పక్కన ఉన్న వాళ్ళకి దొరుకుతూ ఉంటది ఉప్పు గోదావరి ఉండాలి ఓకే ఇప్పుడు ఇందులో ఏమేం వేసుకోవాలి మనం కొద్దిగా ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కొద్దిగా ఓకే పసుపు ఓ పసుపు కారం ఓకే కారం 3 టేబుల్ స్పూన్ వేసేయమంటారా ఆ 3 వేసేయచ్చు ఓకే మైగరండి సరిపోతుంది ధనియాల పొడి ఓకే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఓకే పొడి మసాలా 1/2 టీ స్పూన్ గరం మసాలా మసాలా ఓకే అంటే ఎక్కువ అవకూడదండి దీనికి ఓకే మసాలా ఘాట అవకూడదు ఓకే మైగా స్పూన్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇందులో కొద్దిగా అండి ఇంకా సరిపోతుంది దాన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేయమంటారా ఓకే సో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండి ఇవి 3 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరిగాము అందులో హాఫ్ యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట అండ్ హాఫ్ మామూలుగా అట్టి పెట్టేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నారు సో నానబెట్టుకోవాలండి లేకపోతే అవసరం అక్కలే వెంటనే అవసరం పర్వాలేదు ఓకే కానీ ఫస్ట్ అయితే ఇట్లా కలిపి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ చేప ముక్కలు ఈ మసాలా అంతా దీని కలుపుతున్నాను ముక్కలకి ముక్కలకి పట్టేలాగా ఓకే చూడండి ఫ్రెండ్స్ ముక్కలన్నిటికి ఈ మసాలా ఉల్లిపాయ అన్ని పట్టించి 2 నిమిషాలు ఆగి చేస్తాను సో ఫ్రెండ్స్ ముందైతే ఒక 2 నిమిషాలు మారినేట్ చేసుకోమంటున్నారు అండ్ మాయిగారండి మినిమం అయితే దీని ఎంత సేపు మారినేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా 10 నిమిషాలు అయితే సరిపోతుంది సో 10 నుంచి 15 నిమిషాల పాటు మారినేట్ చేసుకుంటే చేస్తే ముక్క గట్టి పడుతది ముక్క మెత్తగా ఉంటుంది ఓకే మాయిగారండి దాని గురించి చేసుకుంటే ఉప్పది పట్టి కొంచెం గట్టిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే మేము 10 నిమిషాలు మారినేట్ చేసుకున్నామండి సో మారినేట్ చేసుకోవడం వల్ల అయితే మాయిగారు చెప్పినట్లు ముక్క గట్టిపడింది అన్నమాట సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే మేము స్టార్ట్ చేసేస్తున్నాం చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నామండి అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నారు ఎందుకంటే మనకి చేపల కూర అనేది ఆయిల్లో ఎక్కువగా వేసుకొని వండుకుంటేనే రుచిగా ఉంటుందండి నీసు వాసన అదేమీ రాకుండా సో అందుకని ఇట్లా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం మాయగారండి ఉల్లిపాయలు ఇందాక మిగిల్చాం కదమ్మా కొద్దిగా ఉల్లిపాయలు ఓకే ఆ ఉల్లిపాయలు ఇందులో వేసేస్తాం చూడండి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా 3 ఉల్లిపాయల్ని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నాము అందులో హాఫ్ మ్యారినేషన్లో వేసేసి అండ్ హాఫ్ వచ్చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ముందర కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత ముక్కలు నేను పైన వదులుతామండి అది ఎందు గురించి అని అంటే ముక్కలు ఒకవేళ పట్టుకోవచ్చు
మసాలా అది తగిలించాం కదండి, పెనంలో తగదు అంటుకుంటుందని ముందరే వేసి కొంచెం వేపుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. మొయగారు ఇప్పుడు ఏం చేస్తారండి? ఒక ముక్క ఓకే చేసింది. మారినేట్ చేసిన ఈ చేప ముక్కలు మొత్తాన్ని ఒక్కొక్క ముక్కగా విడివిడిగా చూడండి ఎలా పెట్టుకుంటున్నారో. మొయగారండి, ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది, లేకపోతే ఉడకదమ్మా. ఓకే, సో మీరు చూస్తున్నట్లయితే చాలా క్లియర్గా మనకి ముక్కలకి ఉప్పు కారాలు మసాలా మొత్తం పట్టించేసారండి, చూస్తున్నారు కదా అండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసిన మూలనే అది సన్న మంట మీద అలా మగ్గనిస్తే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. చూడండి, మీకు బుడబుడు బుడగలు వస్తుంది. దీన్ని కాసేపు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. సో ఫ్రెండ్స్, ఒక 5 నుంచి 5 నిమిషాలు సరిపోతుందండి మూత పెట్టుకొని మనం మగ్గ పెట్టుకుందాం. దాని ద్వారా మనకి చేప ముక్కలు అనేది ఈ ఆయిల్లో అలానే ఈ ఆవిరికి మనకి మంచిగా కుక్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి మూత తీసి చూసుకుందాం. మొయగరండి, చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ముక్కలు గట్టిపడినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఈ మసాలా అంతా మళ్ళీ ముక్కలలో ఉడకాలి. ఓకే, అందు గురించి వాటర్ పోసుకుందాం. గ్లాసు గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. ఓకే, సో మీరు చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు అయితే ఆయిల్లో మగ్గిందండి మనకి ఈ చేప ముక్క మొత్తం. ఇప్పుడు వాటర్ పోసి మనం ఇగురులాగా చేసుకుంటున్నాము దగ్గరగా. మీరు ఇందాక చేప ముక్కల్ని మ్యారినేట్ చేసిన గిన్నెలోనే ఆ ఉప్పు కారాలు మొత్తం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మావయ్య గారు అదే గిన్నెలోకి 1.5 గ్లాసుల అనేది పోసుకున్నారండి. చూడండి, ఇట్లా 1.5 గ్లాసుల ఇలా వచ్చాయన్నమాట. అంటే ఈ గిన్నెలో ఉన్నది మొత్తం ఆ వాటర్లో కలిసిపోయింది. ఇప్పుడు ఆ వాటర్ని యాడ్ చేసేస్తున్నారు. సో ఆ వాటర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మొయగరండి దీన్ని కలుపుకుంటారా? లైట్గా కలపాలమ్మా, ముక్క విడిపోకుండా చూసుకోవాలి ముందర ఉడికే వరకు. ఓకే, అందుకని ముక్కని. సో మీరు చూస్తున్నట్లయితే జాగ్రత్తగా ముక్క విడిపోకుండా సైడ్ నుంచి కలుపుతున్నారు చూడండి. అంటే మనం ఎలా పడితే అలా మామూలు కర్రీస్ వండినట్లు తిప్పినట్లయితే మనకి చేప ముక్క అనేది విడిపోతుందండి. సో మొత్తం ఆ పులుసులో ఆ ఇగుర్లో కచరా కచరాగా అయిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా ఇలా జాగ్రత్తగా పై పైన సైడ్ నుంచి ఇలా తిప్పుకుంటున్నారు. మీ దగ్గర అట్ల కర్ర ఉంటే అట్ల కర్రతోనే తిప్పుకోండి, ఎందుకంటే గరిటెలు అయితే చేపకూరలోకి ఈ ముక్కలు అనేది విరిగిపోతాయండి. సో వెడల్పాటివి అలానే సాఫ్ట్గా ఉండే అంటే ప్లెయిన్గా ఉండే గరిటెలు ఉంటే వాటితో అట్ల కర్రతో తిప్పుకుంటే మంచిదన్నమాట. చూడండి, అన్నీ ఆ వాటర్లోకి మునిగేటట్లయితే చేస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోండి, ఇది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, అప్పుడే మనకి చేప ముక్క అనేది బాగా కుక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అట్లతో అది తిరిగేసుకున్నా కొన్ని విడిపోతాయేమో అని డౌట్ తోటి వాటర్ పోసుకున్నాం కదండి, దాన్ని చేతులతో ఇలా పెట్టుకుని ఇలా అలా అనుకోండి సరిపోతుంది. మొత్తం మసాలా అది అంతా అడుక్కు చేరి శుభ్రంగా అవుతుంది, మొత్తం కలుస్తాయి, ముక్కు విడిపోకుండా ఉంటుంది అలా చేసుకుంటే. తర్వాత మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని ఇంకెంతసేపు కుక్ చేసుకోవాలి మా ఇగారండి? అది ఇంకో 5 నిమిషాలు ఉండవలసింది, తప్పదు. ఓకే మా ఇగారండి, సో మరొక 5 మినిట్స్ అయితే మనం ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే ఒక 15 నిమిషాల పాటు మగ్గ పెట్టుకున్నామండి. మొయగారండి, మరి 15 నిమిషాలు సరిపోతుందా? సరిపోతుందో చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, కూర తయారైపోయినట్టుగా ఉంది, ఒకసారి మూత తీసి చూద్దాం. తయారైపోయిందండి. సో మనకి ఆయిల్ తేలిపోయింది అండ్ పులుసు మొత్తం దగ్గరగా అయిపోయిందమ్మా. చూద్దాం ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఒకసారి, ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో. చూడండి, టేస్ట్ చేస్తున్నాను.
సరిపోయినండి. మసాలా అది కూడా సరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. స్టవ్ ఆఫ్ చేసాము. సో స్టవ్ ఆఫ్ చేసేసారండి. సో మా గారండి, ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేద్దామా లేకపోతే ఇలానే మీరు ముక్క వద్దు బౌల్లోకి తీసుకుని కొత్తిమీర గార్నింగ్ చేసి ఓకే చూపిందామండి వాళ్ళకి ఏ ముక్క ఆ ముక్క ఉందో చూడండి. సో మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి. మనకి ఇంతసేపు కుక్ చేసుకున్నా మనకి ముక్క అనేది విడిపోలేదండి, చాలా మంచిగా వచ్చిందన్నమాట కర్రీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్క గట్టిపడింది. అండ్ ఆ విషయం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. పండుగ అంటే సముద్రం చేప మూడని ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, చెరువు చేపలాగా ఉండదు. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అండి, ఈ ముక్కలు మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటే చూడండి, పండుగొప్ప ఇగురులోకి కొంచెం కొత్తిమీరతోని గార్నిష్ చేస్తున్నానండి. సో అంతే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా అండి, మావయ్య గారు చేసిన పండుగొప్ప ఇగురు. సో మీరు ట్రై చేసేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ మీకు గోదావరి స్పెషల్స్లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా ఒక్కసారి ఈ వీడియో కింద మీరు కామెంట్ చేసినట్లయితే మావయ్య గారితో అన్నీ చేసి చూపిస్తానండి. మా ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారు కదండి, అయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.